హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ చంద్రబాబు గారికి సంబంధించిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుకు ఆయన అప్లై చేస్తున్నారు, దానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. సో ఇంతకు వాటి రిజల్ట్స్ ఏమైంది సార్? యాక్చువల్గా మొత్తం మూడు కోర్టులలో ఆరు తీర్పులు ఈరోజు రావాల్సింది. అందులో హైకోర్టులో మూడు ఉన్నాయి. ఒకటి అంగళ్ళలో ఏవన్గా ఉన్నారు. ఇక్కడ అంగళ్ళు అంటే మదనపల్లి దగ్గర అంగళ్ళు అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఆయన మదనపల్లి వైపు వెళ్తున్నప్పుడు అంగళ్ళలో మీటింగ్ జరిగింది. అప్పుడు ఈయన మీటింగ్ జరుగుతుంటే వైసీపీ శ్రేణులు దానికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ నిరసన తెలియజేయడం స్టార్ట్ చేశారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది. అప్పుడు చంద్రబాబు గారు తన్నండి కొట్టండి వాళ్ళని అని తరిమి కొట్టండి అని ఆయన అందరికీ ఇచ్చేస్తూ మైక్లో చెప్తూ ఉన్నది, వీడియో వచ్చింది. సో దాంట్లో ఘర్షణలో చాలామంది గాయపడ్డారు, వైసీపీ వాళ్ళు ఎక్కువ గాయపడ్డారు. సో దాంతో అక్కడ అంగళ్ళలో రెచ్చగొట్టారు వీళ్ళు అని చెప్పి కేసు పెట్టారు. చంద్రబాబు గారిని A1గా పెట్టారు. అయితే ఈ అంగళ్ళ కేసులో చాలామందికి బెయిల్స్ వచ్చేసాయి. ముఖ్యంగా చెల్లబాబుని అక్కడ అతను చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పొంగనూరు అల్లర్లో కూడా అతను A1గా చేర్చారు, అతనికి కూడా బెయిల్ వచ్చింది. చాలామందికి ఇదే హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. అందుకని అంగళ్ళ కేసులో బెయిల్ ఈజీగా చంద్రబాబు గారికి వచ్చేస్తుంది, ఎందుకంటే అన్నిట్లో వచ్చింది. యాక్చువల్గా నంద్యాలలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనతో సహా అందరూ ఏమనుకున్నారంటే అంగళ్ళ కేసే అనుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అని ఎవరు అనుకోలే, అందరూ కూడా అంగళ్ళ కేసే అనుకున్నారు. ఎందుకంటే హాట్ హాట్గా ఈ కేసే ఉన్నది అప్పట్లో. సో ఇప్పుడు అందుకని అంగళ్ళ కేసులో అందరికీ బెయిల్ వచ్చింది కదా, మనకు కూడా ఈజీగా వచ్చేస్తుందని చంద్రబాబు గారు అప్లై చేసుకున్నారు హైకోర్టులో. కానీ మరి దాంట్లో రాలేదు. మేబీ ఆ వీడియోలు చూపించడం, ఈయన క్లియర్గా ఈయన రోల్ ఉంది, ప్రేమపేసి ఉందనేది అర్థమైతే బెయిల్ ముందస్తు రాదు. ఎందుకంటే ప్రేమపేసి అంటే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి ఈయన ఏమన్నాని. ఎందుకంటే ఆ వీడియోలో క్లియర్గా ఆయన చంపండి కొట్టండి అంటున్నాడు. కాకపోతే అనడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కానీ బెయిల్కి సంబంధించి కేసు లోతుల్లోకి వెళ్ళరు జనరల్గా, అందువల్ల ముందస్తు బెయిలు దానికి ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ మరి అదే కేసులో మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి చంద్రబాబు గారికి ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఇక రెండవది ఫైబర్ గ్రిడ్ కేసు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు గారు A25గా ఉన్నారు. నిజానికి దాంట్లో అసలు ఏమి సాక్ష్యాధారాలు లేవనే చాలామంది చెప్తున్నారు. మన లొకేషన్ కూడా A14గా దాంట్లో పెట్టారు. సో ఆ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా బెయిల్ రిజెక్ట్ అయింది హైకోర్టులో, ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఫైబర్ గ్రిడ్ కేసు ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రెండిట్లో సిఐడి పీటీ వారెంట్ వేసింది. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్. ఆల్రెడీ ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు అతను మాకు కావాలి అని, వేరే కేసులు కావాలని కోర్టులో వేస్తారనమాట. అప్పుడు కోర్టు కానీ దాన్ని గ్రాంట్ చేస్తే ఆయన్ని తాము కస్టడీలోకి తీసుకుంటారు. ఆల్రెడీ వేరే కేసులో జైల్లో ఉన్నప్పటికి కూడా ఈ కేసులో కస్టడీకి తీసుకుంటారు. ఒకవేళ వేరే కేసులో బెయిల్ వచ్చి ఆయన బయటకు వచ్చినా మళ్ళీ ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసే పాజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఆ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబు గారికి బెయిల్ రాలేదు. నిన్న కూడా అచ్చెన్నాయుడు వీళ్ళు ఒక ఇది రిలీజ్ చేశారు, ఫైబర్ గ్రిడ్ కేసులో అస్సలు ఎటువంటి కుంభకోణం జరగలేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అది చట్ట ప్రకారమే ఒక బిడ్ చేశారు, బిడ్లో ఇచ్చారు అనేది వీళ్ళ వాదన. కానీ సిఐడి వాదన ఏంటంటే ఆ బిడ్లో టెర్రాసాఫ్ట్ కంపెనీకి బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీని ముందు రోజు దాన్ని బ్లాక్ లిస్ట్లో తొలగించి హడావిడిగా ఇచ్చారు దానికి. అసలు అది లాగిన్ అవ్వడానికే దానికి పాస్వర్డ్ కానీ అదంతా బ్లాక్ చేసి ఉంటారు. అటువంటిది బ్లాక్లో ఉన్నప్పుడే దానికి లాగిన్ పాస్వర్డ్లు అన్నీ కూడా ఇచ్చేశారు, అది పెట్టుకోగలిగింది. ఇవన్నీ అంటే ముందే రెడీ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అన్నీ, బ్లాక్లో ఉన్నప్పుడు ఎలా రెడీ చేసుకుంటుంది, ఎలా లాగిన్ చేస్తుంది. సో ఇవన్నీ ముందే ఇచ్చేశారు దానికి. అట్లాగే టెర్రాసాఫ్ట్లో ఉన్న డైరెక్టర్లే ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులో కూడా APSFL అంటారు దాన్ని, ఆ ప్రాజెక్టు కంపెనీ ఆ కార్పొరేషన్ దాంట్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు హరికృష్ణ వీళ్ళందరూ. ఇలా ఇది దాంట్లో కిలార్ రాజేష్ కూడా ప్రధానంగా ఉన్నాడు. ఆ కిలార్ రాజేష్ లోకేష్కి చాలా క్లోజు.
ఇలా రకరకాల ఆరోపణలు వీళ్ళు చేశారు. రెండోది టెర్రాసాఫ్ట్ అనే కంపెనీకి ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా దొంగ సర్టిఫికేట్ పెట్టారనేది వీళ్ళ ఆరోపణ. సో ఏదేమైనా ఆ కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఇక మూడవది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాత్రం చంద్రబాబు గారు A1 ఉన్నారు. సో దాంట్లో A14గా లొకేషన్ యాడ్ చేశారు. మొన్న మామూలుగా అయితే 13 మెంబర్స్ మీద దాని మీద కేసు పెట్టారు. అందులో నారాయణ A2 ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు అక్కడ ఆ కంపెనీ ఎవరెవరికైతే రింగ్ రోడ్ అలైన్మెంట్ వల్ల మేలు జరిగిందో వాళ్ళంతా లింగమనేని ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నారాయణ బంధువులు ఉన్నారు, ఇలాగా ఉన్నారన్నమాట. సో ఆ లింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అనేది నిజానికి ఇన్నర్ రింగ్ రోడ్డు వేయలేదు, కానీ అలైన్మెంట్లోనే ఈ ప్లాన్లోనే మోసం ఉంది అని చెప్పి కేసు వేశారు. ఈ ప్లాన్ వల్ల ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ ప్లాన్ చేశారు అనేది. ఇది నిజానికి అన్ని ప్రభుత్వాల మీద విమర్శ ఉంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ మీద కూడా ఇదే విమర్శ ఉంది. వైఎస్ఆర్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అప్పుడు హైదరాబాద్ వేసినప్పుడు ఆయన కూడా ఇదే పని చేశాడు, తమ వాళ్ళ ల్యాండ్స్కి అనుకూలంగా దాన్ని మార్చారనేది అప్పట్లో కూడా విమర్శలు ఉన్నాయి. సో ఇది ప్రతిచోట ఇన్నర్ రింగ్ రోడ్ల మీద బెంగళూరులో కూడా ఇదే విమర్శలు ఉన్నాయి, ప్రతిచోట ఇదే విమర్శలు ఉంటాయి. సో దాని మీద కూడా ఈయనకి బెయిల్ రిజెక్ట్ చేశారు. సో మూడు కేసుల్లో హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా చంద్రబాబు గారికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో క్వాష్ పిటిషన్ని ఆమోదించి చంద్రబాబు గారికి రిలీఫ్ ఇచ్చినా కూడా ఇక్కడ రిలీఫ్ దొరకదు, ఆయన ఇంకా జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని కేసు మళ్ళీ వెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు క్వాష్ కూడా వేయలేరు, ఆల్రెడీ ముందస్తు బెయిల్ కేసారు. మళ్ళీ క్వాష్ కేస్తే అది మళ్ళీ టైం తీసుకుంటారు సుప్రీంకోర్టులో. మళ్ళీ కూడా దాంట్లో కూడా ఏం పెట్టాలి, మళ్ళీ 17A పెట్టాలి వీళ్ళు, 17A అప్లికబుల్ అని పెట్టాలి. సో ఆల్రెడీ కానీ వస్తే మాత్రం సుప్రీంకోర్టులో 17A అప్లికబుల్ అనేది పెట్టడం ఈజీ అవుతుంది, కానీ అక్కడ 17A అప్లికబుల్ కాదు ఈయన కేసులో అనేది కానీ కోర్టు నమ్మి ఆ క్వాష్ పిటిషన్ కానీ డిస్మిస్ చేస్తే మాత్రం చంద్రబాబు గారికి కష్టమే. ఎవరో రాస్తున్నారు ఏడాది పాటు రాడినా అని, అది కూడా పాజిబుల్లీ ఉంది. ఎందుకంటే ఇన్ని ఇంకా ఏమేమో కేసులు పెడుతున్నారు, ఇవన్నీ పిట్ట కేసులు ఇంకా పెద్దగా ఉన్నాయని రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు సజ్జల. సో ఎందుకంటే ముఖ్యంగా అమరావతి ల్యాండ్ కుంభకోణం అనేది వేలాది కోట్ల కుంభకోణం. సో ఇవన్నీ పెడితే మాత్రం చంద్రబాబు గారు సుదీర్ఘంగా రావడం కష్టమే, సుదీర్ఘంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.